సుష్మిత గారు ఈమెయిల్ చేశారు. శనివారం నాడు నలుపు వస్త్రాలు ధరించకూడదా అని సమయం. పంగుశ్చనైశ్చర కోణ శనిదైవం అసలు పేరు శనైశ్చర అని. శనై అంటే నిదానంగా నిదానంగా, శరహ నడుస్తూ వెళ్ళేవాడు అర్థం. శని ఎంత గొప్పవాడంటే తాను మన జీవితంలో ప్రవేశించాను అనేటటువంటి మాటని తెలియకుండా చేసేస్తాడు. అకస్మాత్తుగా ఇబ్బందులు పడ్డాక ఇదేమిటి ఇలా చేసావు అని పైకి చూసినప్పుడు నవ్వుతూ కనిపిస్తాడు శని, నేను ఇలా పడేశాను నిన్నని. ఆ శనై చరహ నిదానంగా మన జీవితంలోనికి నడుచుకుంటూ 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 వచ్చేవాడు అర్థం. కాలికి అరికాలికి నూనె రాసుకుని నడిచేటప్పుడు ఏం చేస్తాం, పడిపోతామేమో జాగ్రత్తగా జాగ్రత్తగా అడుగులు వేసుకున్నాం. ఆ విధంగా నూనె కాళ్ళవాడు శని అని చెప్తారు. నిదానంగా నిదానంగా ఆచి తూచి అడుగు వేస్తూ టక్కన మనని తాను ప్రవేశించేలా చేసి పడేసి అప్పుడు సరైనటువంటి ఉపదేశాన్ని మనకి ఇస్తాడు శని. అంచేతనే శనికి మందహ అని పేరు. నిదానంగా నడిచేవాడు, నిదానంగా జీవితంలోనికి ప్రవేశించేవాడు అని. అటువంటి శని చాలా ఇష్టకరంగా భావించేటటువంటి రోజు శనివారం. ఆ శనివారం నాడు శనికి ప్రీతికరమైనటువంటి వస్త్రాలని ధరించడం సరైనటువంటి విధానమే. నిజానికి శని నల్లగా ఉండడు, శని నీలిరంగులో ఉంటాడు. ఆకాశపు నీలిరంగు ఏ విధంగా ఉంటుందో అట్లాంటి నీలిరంగులో ఉంటాడు. మన కాన్వెంట్కి నీలి డ్రెస్ వేస్తారు, అది చక్కనైనటువంటి శనిరంగు అది. ఆ నీలిరంగు మనకి దొరకదు కాబట్టి, కష్టం కాబట్టి నలుపు రంగుని చూసుకుని శని నల్లగా ఉంటాడు అంటున్నాం మనం. అంతేకాక శనికి సంబంధించిన సరైనటువంటి వాహనం కాకి కాదు, గద్ద. అంచేత గద్ద కనిపించింది అంటే శనికి ప్రీతికరమైన వాహనం కనిపించినట్టుగా, అలాగే నీలిరంగు కనిపిస్తే శనికి ప్రీతికరమైనటువంటి రంగుగా మనం నిర్ణయించుకోవాలి. శని శరీర ఛాయగా కూడా ఆలోచించుకోగలగాలి. శనివారం నాడు నల్లబట్టలు వేసుకోకూడదా అని వారు ఎవరు అడిగారు ప్రశ్న. శనివారం నాడు నల్లబట్టలు వేసుకోకూడదని కాదు, వేసుకుంటే నాకు శని దోషం ఉంది కాబట్టి, ఈ నల్లబట్టల ద్వారా నేను గ్రహించుకోగలుగుతున్నాను కాబట్టి నేను మాటని వేగంగా మాట్లాడకూడదు, వెంటనే నా నిర్ణయాన్ని తెలియచేసేయకూడదు, ప్రతి విషయాన్ని కాస్త ఆలోచించి ఆచి తూచి మాత్రమే అడుగు వేయడం వల్ల ఇబ్బందికి నేను గురికాను అని తనని తాను నియంత్రించుకోగలుగుతాడు. అందుకోసం శనివారం నాడు నల్లబట్టలనే ధరించాలని శాస్త్రం చెప్పిన మాట. వేసుకోకూడదా కాదు, వేసుకుంటే చాలా మంచిది. లేదు నాకు ధైర్యం ఉంది, శని ప్రవేశించాడనేది నా బుద్ధిలో అలా నిశ్చయం అయిపోయింది అని కానీ అనుకున్నట్టయితే ఏ వస్త్రాన్నైనా వేసుకోవచ్చు. శనివారం నాడు శని కి సంబంధించిన నీలి లేదా నలుపు రంగు కానీ వేసుకున్నట్లయితే మరింత హెచ్చరికని చేస్తూ ఉంటుంది ఈ వస్త్ర విధానం. అందుకని అలా చేయవలసింది అన్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, శని ఎప్పుడూ చెడుని చెయ్యడు చెయ్యడు చెయ్యడు, మనకి చక్కనైనటువంటి మార్గాన్ని సూచనని ఇస్తాడు. అబ్బో వాడికి ఇవ్వకండి డబ్బులు, చస్తే వాడు తిరిగివాడు అని చెప్తాం మనం. శని మన జీవితంలో ప్రవేశిస్తే వాడికే వారిని ఆలోచన కలుగుతుంది, ఇచ్చి మానసికంగా విపరీతమైన బాధపడతాం. చాలా సందర్భాలు కనిపిస్తుంది, నాన్న చెప్పాడు, అమ్మ చెప్పింది, మామయ్య చెప్పాడు, బాబాయ్ చెప్పాడు, వాడు పరమ దుర్మార్గుడని, కానీ అసలు వాడు ఎంత ఆత్మీయంగానో నాతో ఉంటాడు 15 ఏళ్ళ నుంచి అని వాళ్ళందరి మాట కాదని వాడితోనే జతకడతాం. వాడి వల్లే కొంపముంచుతాడు, కొంపముంచడం వాడే చేస్తాడు, అది శని లక్షణం. అంచేత శనివారం నాడు శనికి సంబంధించినటువంటి నల్లనైన వస్త్రాలను వేసుకుంటే, ముఖ్యంగా నీలమైనటువంటి వస్త్రాలను వేసుకుంటే మనకి హెచ్చరిక చేస్తూ ఉంటుంది